శుభం వియాదం. ఈ నెలలో ఈ కుంభరాశి వారికి ఏంటంటే, కొంతవరకు మనం చూసుకుంటే అష్టంలో ఒక శని చంద్రుడి యొక్క ప్రభావం కొంత ఆరోగ్యానికి చూపించిన కుంభం శని లాభం చేస్తారు. భాగ్యంలో గురుమంగళ యోగం మంచి ఇస్తుంది. రాజ్యంలో అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో కొన్ని అన్వాంటెడ్ ఖర్చులు అవుతుంటాయి, కానీ భాగ్యం ఏమంత తగ్గదు. కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, ఇంట్లో దాచిన దాచినవి ఉంటాయి, బయట ఉన్న వాడితో మేనేజ్ చేస్తూ ఉంటారు. డబ్బులు ఏమైనా వస్తున్నాయంటే బయట ఉన్న వాడితో కంప్లీట్ చేయాలనుకుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళతో కాకుండా. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అలాగే ఉంటాయి, ఆ 50,000 లక్ష రూపాయలు 2 లక్షలు ముట్టుకోవాలి. ఇటువంటి పైన డబ్బులు వస్తే ఆ డబ్బులను వాడుకోవాలని ప్రయత్నం చేస్తారు. అంటే వాడి మొట్టమొదటి తయారు చేసుకున్న భాగ్యం అలాగే ఉండిపోతుంది, దాన్ని ఎవరు ముట్టుకోవాలి. అలాగే ఈ గురుమంగళం ఏం చేస్తున్నా భాగ్యం రక్షిస్తుంది. పైన వచ్చిన డబ్బు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటాడో, అంటే 2 రకాల వ్యాపారాలు చేసేవాడికి పై ఇన్కమ్ వస్తుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు పై ఇన్కమ్ సంపాదించి ఉంటారు. కొంతమంది కొంతమందికి అవకాశం కలుగుతుంది, వాళ్ళకి కొంతమంది టేబుల్ కింద డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఆ పై ఇన్కమ్ మీద ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ఉద్యోగంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్గా కేతు 12 ఇంట్లో ఉన్నాడు కాబట్టి మోక్షం ఇస్తాడు, మోక్షమైన పనులు చేయిస్తాడు. మోక్షం అంటే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాడు. అప్పటి వరకు బాగా నడుస్తున్న వ్యవహారం ఏంటంటే టక్కని ఆ వ్యవహారం ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది ఎలా లంచం చేస్తున్న వ్యవహారాలు ఉంటాయి, కొంతమంది చేయబడితే పనులు, కొంత బ్రోకరేజ్ పనులు చేస్తుంటారు, కమిషన్ పనులు చేస్తారు, అలాంటి వాళ్ళందరికీ కొంచెం టైట్నెస్ ఇస్తారు. భాగ్యం బాగానే ఉంటుంది, డబ్బులు మామూలు జీతం ఇస్తున్నాడు కదా తీసుకోవచ్చు కదా. అది కాదు, ఎడిషనల్గా చేసే పనులు ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి ఆర్టీఓ ఆఫీస్ ఉంది, జీతం ఇస్తారు వాళ్ళకి, హాయిగా చేసుకోవచ్చు కదా. ఈ పై ఇన్కమ్ మీద ఆధారపడతారు వాళ్ళు. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది, అంటే మన ఇప్పుడు పేపర్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్, రిజిస్టర్స్ ఆఫీసెస్ ఉంటాయి. ఏముంది పై వాళ్ళకి దిచ్చి వచ్చి జీతం తీసుకోవచ్చు కదా. ఈ పై ఇన్కమ్ మీద ఆధారపడతారు. ఒకసారి ఆ పై ఇన్కమ్ మీద ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను, అంతే తప్ప అందరికీ కాదు. డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఆ పై ఇన్కమ్ని బ్లాక్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే జాగ్రత్త ఉండాలి ఈ స్పెసిఫిక్గా ఈ కుంభరాశి వారికి. అలాగే చదువుకునే విద్యార్థులకు ఏమి పెద్దగా ఇబ్బంది అనిపించడం వాళ్ళు చదువు బాగానే వెళ్తుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారు, అది ఇష్యూ కాదు. ఎక్సెప్ట్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్త ఉండవలసిన అవసరం పడుతుంది. వీళ్ళేంటంటే శుక్ర రవి కూడా రాజ్యంలో ఉండి శుక్రుడు కొంత కలిసి ఉండడం వల్ల రాజ్యంలో ఉద్యోగ ప్రదేశంలో కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా కనబడుతుంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోకపోతే, అంటే వాళ్ళని ప్రోత్సహించడం కోసం కాదు, సహజంగా బాగా ఉండడానికి చెడ్డి ఇబ్బంది సాధన చేసుకుంటే బాగుంటుంది. నెల రోజులు మాత్రం కొంచెం జాగ్రత్త ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఎక్కువగానే ముందు చెప్పగలుగుతాం. అయితే యోగాలు ఎన్నో రకాల యోగాలు, శనివారం లాభం ఉంది, ఎంతో వస్తున్నాడు కాబట్టి ఒక ప్రాఫిట్ ఇస్తారు. వాడు ఇచ్చేది 100 రూపాయలు ప్రాఫిట్ అయితే వాడు ఎప్పుడో సంపాదించిన ఈ కీర్తి ప్రతిష్టలు కానీ, ఎప్పుడో సంపాదించిన ధనం కానీ తీసుకోవడానికి 12 గంటలు కీర్తి ఉంటాయి. అంచేత వీటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని ముందుకెళ్ళడానికి చండీ మంత్రం చేసుకోవాలి. బాగుంటుంది రాజమార్గంలో రాజీవ్ శివం బియారు.